హలో అండి నమస్తే మీరు చూస్తున్నది శ్రీపతి లాక్స్ బజ్జీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా కానీ ఎప్పుడు ఒకే రకమైన బజ్జీని తినాలంటే బొరు కొడుతూ ఉండేది కదండి అలాంటప్పుడు ఈ విధంగా బెండకాయతో బజ్జీని చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అలానే డబుల్ క్రిస్పీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా బిండి బజ్జీ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు దాకా శనగపిండిని జల్లించి తీసుకోవాలి అరకప్పు దాకా బియ్య పిండిని రెండు టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవం తీసుకోవాలి డబల్ క్రిస్పీకి సీక్రెట్ ఇదేనండి దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా వాముని ఇప్పుడు చూపించిన విధంగా చేతితో క్రష్ చేసి వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే వాము ఫ్లేవర్స్ అన్నీ ఈ మిశ్రమంలోకి దిగి బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి ఒక టేబుల్ స్పూన్ దగ్గర గరం మసాలా ఇవన్నీ ఒకసారి చేతితో బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చేతితో బాగా మిక్స్ చేసుకోవటం వల్ల మనకి వాటర్ కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఈజీగా కలిసిపోయిద్దండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయటం వల్ల మిశ్రమం అనేది పోలసపడే పాజిబిలిటీ ఉండిందండి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాట కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా ఉండాలండి మన కన్సిస్టెన్సీ ఒకసారి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి పావుకులో దాకా బెండకాయని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయల రెండు వైపుల అంచుల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా అంచుల్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని బెండకాయల్ని కట్ చేసుకున్న తర్వాత బెండకాయల్ని ఇప్పుడు చూపించిన విధంగా మధ్యలోకి ఈ విధంగా చాక్తో కట్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మధ్యలో సాల్ట్ పెట్టుకోవాలి సాల్ట్ పెట్టుకుంటే బెండకాయ ముక్క అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉండిద్ది ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఆయిల్లో వేసి ఈ బెండకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసి సరిపోతుంది ఈ విధంగా సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేశాక ప్లేట్లో పెట్టుకోవాలి అలా అన్ని బెండకాయలని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత బిండి బజ్జీ వేసుకుందాం బెండకాయలు కొంచెం చల్లారిన తర్వాత బజ్జీ మిశ్రమంలో ఈ బెండకాయని డిప్ చేసి అయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కోట్ అవ్వాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయింది లేదో ఒకసారి ఈ విధంగా పిండి వేసుకొని చెక్ చేసుకోవాలి పిండి వేయంగానే వెంటనే ఈ విధంగా పైకి వస్తే ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్లో ఉన్నట్టు అప్పుడు బజ్జీలు మనకి కరెక్ట్గా క్రిస్పీగా వస్తాయి పిండి ఎంత బాగా కలిపినా కానీ వేడిగా ఉన్నప్పుడు వేయకపోతే బజ్జీలని క్రిస్పీగా రావండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వన్ బై వన్ వేసుకొని బజ్జీలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటనే ఒకేసారి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఎర్రగా కాలుతాయండి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి అలానే మిగిలి కూడా ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండి ఏమి బెండకాయ బజ్జీ రెడీ అయిపోయింది కదా చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు కాలుస్తాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లైక్ మన క్లిక్ చేసి అన్ని ఆప్షన్ ఎంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్